ఊపిరి ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాదిరిగా ఒక కథ అయింది అయినా కూడా ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ఏ మాత్రం తగ్గలేదు అది దేని వల్ల అనుకుంటున్నారు ప్రసాద్ గారు మీరు చెప్పండి సార్ ఆడియన్స్ ఎక్సైట్మెంట్ ఇట్స్ ఎ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఈ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఈ కైండ్ ఆఫ్ ఇది పీపుల్ హ్యావ్ నాట్ సీన్ వెన్ వీ ఆల్ రుణాల కథతో స్టార్ట్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ని దీని మీద ఫస్ట్ నాగార్జున గారిని కలిసాం ఆయన కలిసిన తర్వాత నాగార్జున గారిని ఆయన పెద్ద స్టార్ కదా ఈ సినిమాను కొంచెం మారుద్దామన్నా నాగార్జున గారిని మొత్తం విలిచేటప్పుడు దూరుకోరని చెప్పి సెకండ్ హాఫ్ వేరే స్క్రిప్ట్ చెప్పారు మారుద్దాం ఐన్ సెడ్ నో నో ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ తన అసలు ఏ మార్చొద్దు అడాప్ట్ చేయండి మన సెన్సిబిలిటీస్కి ఓకే ఆ రోజున స్టార్ట్ అయిన మా కాన్ఫిడెన్స్ టూ ఇయర్స్గా తర్వాత కార్తీ గారు చెన్నైలో అంటే దట్ వాస్ ద టఫెస్ట్ థింగ్ అంటే నాగ్సర్కి వెళ్ళి చెప్పినప్పుడు ఫ్లాష్ బ్యాక్లో నాక్సార్ కదా వీల్చైర్ మీద కూర్చోబెడితే బాగుండదు సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పెట్టేద్దాం అని వెళ్ళి చెప్తుంది ఆయన పెద్ద స్టార్ ఏ గడ్స్తో అయితే నా దగ్గరకు వచ్చావు నేను వీల్చైర్లో కూర్చోబెట్టాలి అదే గడ్స్తో కథ చెయ్యి డోంట్ వరీ అని చెప్పేసి ఆయన నాకు ధైర్యం ఇచ్చిన ధైర్యమే ఈరోజు ఊపిరి అయితే అప్పుడు నేను పీవీ నాకు చెప్పాను కార్తీ సార్ని ఇన్ చూసేయమని చెప్పండి నేను రేపెళ్ళి కథ చెప్తున్నానని ఆన్ ఇంటచబుల్స్ చూసి వచ్చి కథలో మార్నింగ్ ఏ మైండ్ సెట్తో కూర్చున్నాడంటే ఆ కథ ఎలా చేస్తారు వీళ్ళు సరే వీళ్ళు వచ్చారు కాబట్టి కథని నో అని చెప్దాం పొలైట్ గా కూర్చుందామని హోటల్